పల్నాడు జిల్లా గురజల నియోజకవర్గం దాచేపల్లిలో గరికపాటి కోటేశ్వరరావును దారుణంగా హత్య చేశారు. దాచేపల్లి మండలంలోని మోడల్ స్కూల్ దగ్గర ఉన్న మిరప తోటలో కోటేశ్వరరావును గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికి మిర్చి తోటలో బాడీని పూర్తిగా దగ్ధం చేశారు ఆగంతకులు. ఈ హత్యకు వివాహేతర సంబంధ నేపథ్యంలోనే హత్య జరిగినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. స్థానికులు కోటేశ్వరరావు రజక కులానికి చెందినవారు కాబట్టి రజక కులానికి చెందినవారు హైవే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కోటేశ్వరరావు దాచేపల్లి నగర పంచాయతీలో పంప్ ఆపరేటర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిన్న రాత్రి గరేపాటి కోటేశ్వరరావు అనే వ్యక్తి, రజక కుటుంబానికి చెందిన వ్యక్తి కనిపించకపోవడం జరిగింది. దానిలో భాగంగా పోలీసులకి ఫోన్ చేయడం జరిగింది వాళ్ళ బ్రదర్స్. తర్వాత అతను ఎక్కడున్నానే దాని మీద వాళ్ళ తమ్ముడు సైదారావు ఎంక్వైరీ చేయగా అతను కనిపించకపోవటం, బండి అక్కడే పెట్టి తాళం వేసుకోవటం, మరి నగర పంచాయతీలో ప్లంబర్గా పనిచేస్తున్న కోటేశ్వరరావు నీళ్లు వాటర్ ట్యాంక్కి నీళ్లు వదిలిన తర్వాత ఆపడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి అదృశ్యం కావడం జరిగింది. తర్వాత కథనంతరం చూస్తే అతన్ని ముక్కలు ముక్కలుగా నరికి తగలబెట్టడం జరిగింది. పోలీసు వారు సంఘటనా స్థలానికి వచ్చి జరిగిన వాస్తవ విషయాన్ని గ్రహించి మరి ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ డిఎస్పీ గారు కానీ అందరూ వచ్చి ముద్దాయిని అదుపులో తీసుకొని విచారించడం జరుగుతుంది. మరి రాత్రి అంతా కార్యక్రమం జరిగింది. దానిలో భాగంగా మేము రజక సంఘాల తరఫున, రజకుల తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే, కోటేశ్వరరావు అనే వ్యక్తికి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నారు. పేద కుటుంబం నుంచి, రజక కుటుంబం నుంచి వచ్చి ఉన్నాడు. అతనికి ఆర్థిక పరిస్థితులు బాగలేక అతలాకుతలు అవుతుంటే కొంతమంది లేనిపోని దుష్ప్రచారం చేసి అతని మీద మీడియాలో తప్పుడు కథనాలు పెట్టి దోషుల్ని తప్పించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ అయిన విషయం కాదు. దీన్ని మేము రజక సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. దయచేసి జరిగిన వాస్తవిక విషయాన్ని, ఈరోజు దాచేపల్లి ఉంది పల్నాడు జిల్లా, గతంలో జరిగిన ఎన్నో మర్డర్లు జరిగాయి, ఇంత ఘోరాతి ఘోరంగా ఇంత నీచాతినీయంగా ఒళ్ళు గుగ్గురు పట్టే విధంగా ముక్కలు ముక్కలు నరికి తగలబెట్టడం ఎప్పుడూ లేదు. అలాంటి మానవీయ కోణాలను దృష్ట్యా మీరు పరిశీలించి మీడియా కథనాలు ప్రచురించాలి. కానీ ఈ విధంగా ప్రచురింపజేస్తే బీసీలు రజకుల యొక్క మనోభావాలను మీరు దెబ్బతీసిన విధంగా ఉండదని చెప్పేసి